మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక చిన్న డౌట్, నాకు ఇన్ని రోగాలు రావడానికి కిడ్నీలో రాళ్ళు కానీ షుగర్ కానీ ఇంకో నరాల వీక్నెస్ కానీ ఇవన్నీ రావడానికి ఈ ఆహార పద్ధతులే కారణం అంటారా? అవునండి. ఇమ్యూనిటీ పవర్ లేదు మనిషిలో. ఏ పదార్థాలు తినాలని ఇప్పుడు సింపుల్ గా తెలుసుకోవాలంటే చికెన్ ఉంది. చికెన్ లో ఏం బలం ఉంది ఎవరికి తెలియదు. అందరికీ తెలిసిండేది ఒకటి ఉంది, దాంట్లో కెమికల్స్ ఉన్నాయని, కానీ తింటున్నారు. చికెన్ లో కెమికల్స్ ఎందుకు లేవండి? ఇది నేను కొత్తగా వింటున్నాను. అరే బాబు, ఇప్పుడు సింపుల్ ఒక కోడి, ఫారం కోడి పెరగాలంటే ఎన్ని రోజులు కావాలి? 150. నాటు కోడి పెరగాలంటే 3 నుంచి 4 నెలలు కావాలి. 3 నుంచి 4 నాటు కోడి బాగా 2 కిలోలు రావాలంటే 3 నుంచి 4 నెలలు పెరగాలి. ఫారం కోడి పెరగడానికి 20 నుంచి 25 రోజులు 30 రోజులు. అంటే 120 రోజుల్లో పెరగాల్సిన కోడి 20 నుంచి 30 రోజుల్లో పెరుగుతుంది. దానికి తూకం వచ్చి 1.5 కిలో ఉంటది. 1.5 కిలో దానికి పైన ఒక 15 రోజులు పెంచారనుకోండి 2 కిలోలు 2.5 కిలోకి వస్తుంది. దానికి పైన ఒక 15 రోజులు పెంచారనుకోండి 4 కిలోలు వస్తుంది. 4 కిలోలు ఎక్కడి నుంచి వచ్చింది అది? దానికి గ్రోతింగ్ ఇంజక్షన్ ఒకటి ఉంటది, గ్రోత్ అని. స్కిన్ గ్రోత్ అయ్యేదానికి ఒక ఇంజక్షన్ ఉంటది, దాన్ని వేస్తారు. ఇంజక్షన్ డైరెక్ట్ గానే కోళ్ళకే గుచ్చుతూ ఉంటారు. అది ఒకట. ఆహారంలోకి వాళ్ళు మన ఇది రోగ నిరోధక శక్తి ఏమంటారు, యాంటీబయాటిక్ కలుపుతున్నారు. దానికి ఏది రోగాలు రాకుండా. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు చికెన్ వైపు మొగ్గు చూపించారు? నేను ఒక 5 సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నాను, కానీ చికెన్ తినేది వదలలేదే. 5 సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నాను జనాల్ని, మరి తినలేదే వదలలేదే. ఇంకో విషయం తెలుసా మీకు, ఈ ఫారం కోడి చికెన్ ఉంది కదా దాన్ని కొయ్యాలంటే ఒక పద్ధతి ఉందండి. క్లోరోఫామ్ టైపు ఒక కెమికల్ వస్తుంది, దాన్ని ముక్కు దగ్గర ఇట్లా మూవి చూపిస్తే ఆ కోడి మూర్చబడిపోతుంది. దాని పరిజ్ఞానం లేకుండా స్పృహ తప్పి పడిపోతుంది అనమాట. పడిపోయిన తర్వాత వాడు ఇట్లా అట్లా దాన్ని తట్టి చూసి మొత్తం పడిపోయింది అన్న తర్వాతనే గొంతు కొయ్యాలి. దాని లోపల ఉన్న కెమికల్స్ అవుట్ కాదు. అది కాకుండా స్పృహ తప్పిన కోడికి మొత్తం కోశామంటే దాని లోపల ఉన్న కెమికల్స్ ఏది ఉందో అంత మొత్తం అవతలు వచ్చేస్తుంది బ్లడ్ లో. ఎందుకంటే అది బాడీ కోసేటప్పుడు బిగిస్తుంది అనమాట. ఇది బిగించదు, మొత్తం పడిపోయింటది కాబట్టి అప్పుడు దాని లోపల ఉన్న కెమికల్స్ అంతా అవతలు వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని తినాలా అని చెప్పి ఎప్పుడు ఆ చికెన్ పుట్టించాడు కదా ల్యాబ్ లో, అతనే దాన్ని రాసి పెట్టాడు. ఇప్పుడు లీగల్ ఉంది ఇది, కానీ గవర్నమెంట్ పట్టించుకోదు. అదే ఈ చికెన్ మనం తిన్నామనుకో, బాగా బతికిండే దాన్ని కోసామనుకోండి, ఒళ్ళు బిగిస్తుంది. బిగించినప్పుడు ఆ కెమికల్స్ అవతల పోదు, మెయిన్ తొడలో ఉంటుంది. దాన్నే లెగ్ పీస్ లో తింటున్నాం, బాగా టేస్ట్ గా ఉంటుంది. కొత్తగా వింటున్నాను మీరు చెప్పే అసలు కొత్తగానే ఉంటుంది. దానికి మత్తు మంది ఇచ్చి చంపడం ఒకటి, ఇంకొకటి కెమికల్స్ ఇచ్చి పెంచడం. కెమికల్స్ ఇచ్చి పెంచడం అనేది విన్నాను నేను కూడా, ఇంజెక్షన్ వేసి కోడిని పెంచుతారని. కానీ ఇది మత్తు మంది ఇచ్చి కట్ చేయాలి అనే పద్ధతి ఉంది అని ఇప్పుడు మీ ద్వారా తెలుసు. అవునండి. రెండోది బాడీ బిల్డర్లు పోతున్నారు తెలుసు, చూసారా? అవును. తెల్లవారుతో లేస్తానే ఓ అని జిమ్ములకి వెళ్తుంటారు. అక్కడ ఒక కోచింగ్ ఉంటాడు, అతను ఏం చెప్తాడు తెలుసా, రోజు 1/4 కిలో చికెన్ తినమంటాడు. 1/4 కిలో 1/4 కిలో ఎందుకు తెలుసా, ఇతను ఇక్కడ బస్కీలు కొట్టి జిమ్లు ఎత్తి రాడ్లు ఎత్తి అవి ఎత్తి ఇవి ఎత్తి వెయిట్ లిఫ్టింగ్ అంతా ఎత్తి బాడీ వస్తుందో లేదో కానీ తెలీదు. ఈ కాలు 1/4 కిలో చికెన్ తింటాడు కదా, దాని నుంచి వస్తుంది బాడీ. ఎందుకంటే దాంట్లో గ్రోతింగ్ అనేది ఇంజక్షన్ ఒకటి ఉంది కదా. అవును. ఆ కెమికల్ డైరెక్ట్ గా మనిషికి ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా దాన్ని ఇస్తున్నారు. దాన్ని తింటే మనిషి బాగా బతుకుతాడు, బాగా కండలు పెంచుకుంటాడు. అబ్బా నేను ఈ జిమ్కి పోయినానబ్బా బాగా పుష్టి వచ్చేసింది అబ్బా అంటారు. అక్కడ తింటా అనేది ఆ జిమ్ది కాదు, ఇక్కడ ఒక చికెన్ ది. ఇప్పుడు రుతుమతి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు రుతుమతి కావడానికి 15 ఏండ్లు 18 ఏండ్లు పట్టేది ముందు కాలంలో. ఇప్పుడు రుతుమతి కావడానికి 8 ఏండ్లకే వస్తున్నారు. కారణం ఏంటి? ఈ చికెనే, చికెన్ దీని నుంచినే ఫ్రమస్. అవును, మూలం ఇదే, మూలం దీన్నే. ఫస్ట్ దీన్ని బ్యాన్ చేశారనుకోండి అర్థం రోగాలు తగ్గిపోతాయి. చికెన్ ని బ్యాన్ చేస్తారు, ఎవరు చేయరు. ఎందుకంటే దాని వల్లే కదా ఇప్పుడు చాలా, సండే అయితే చికెన్ కోయాల్సిందే ఖచ్చితంగా. చికెన్ ఇంట్లో వండాల్సిందే. రేట్ కదా, తక్కువ రేటు, బాగా టేస్ట్ గా ఉంటుంది. ఈ మధ్య ఇంకోటి ఏంటంటే మటన్ అని చెప్పి కుక్క మాంసం అమ్ముతున్నారంట. అట్లా కాదులేండి, అది తప్పే. ఎందుకంటే కుక్కలు ఎన్ని కింద వాళ్ళు పట్టి చేస్తారు, దాంట్లో కొన్ని దందాలు. దానికన్నా ఈ మూలం ఏమంటే ఎక్కడో కోసే ఒక గొర్రెని ఇక్కడి వరకు తెస్తారంటే 5 రోజులు జర్నీ చేస్తుందంటే అది సచ్చిన 1/2 గంటలో కూర అయిపోవాలి. 1 గంటలో కూర అయిపోవాలి. కూర అయితేనే ఆ మాంసము శ్రేష్టము. 1/2 గంటకు పైన అది కూర అయింది అనుకోండి
అది విషం లాంటిది, మాంసాహారాలు సచ్చిన పీనిగే. ఇప్పుడు ఒక రోజు బాడీ చనిపోయిన తర్వాత మనము ఒక రోజు అవతల పెట్టగలమా? లేదు, వాసన వచ్చేస్తుంది కదా. అది సచ్చిన పీనికి ఐదు దినాలు ఎక్కడి నుంచినో వస్తుంది అంట, ట్రైన్లో జర్నీలు అవుతున్నాయి. ఎక్కడి నుంచినో వచ్చే మాంసాన్ని 5 రోజులు పెండింగ్ పెట్టి ఇక్కడ తింటామంటే మనము పీనికలు తిన్నట్లు ఒక ప్రాణులకు మనకు వ్యత్యాసమే లేదు కదా. అప్పుడు అంతే అది సమస్య.